హాయ్ గాయస్ ఎస్టర్డే మనం క్లాస్ వన్ కంప్లీట్ చేసినాము అది ఎయిటీన్త్ వరకు అంటే చంపనీర్ పావగడ్ ఆర్కియలాజికల్ పార్క్ దాకా అయిపోయింది నా టుడే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఇది కూడా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట దీనికి రెండు వేల ఏళ్ళలో గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది ఇక్కడ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోనమెంట్ అంటే ఒక చారిత్రాత్మక కట్టడం అనమాట ఎందుకంటే ఆ కోట పైన నుంచి చాలామంది బాంబులు దాడి చేయడం జరిగింది బ్రిటిష్ వారిపైన తర్వాత వచ్చేసి అక్కడే హ్యాంగ్ చేయడం జరిగింది ఆ బాంబు దాడి ఎవరైతే చేసినారో వారిని అంటే జాతీయోద్యమంలో ఇది చాలా ఇంపార్టెంట్ కట్టడం అన్నమాట రెడ్ ఫోర్ట్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ప్రతి ఇండిపెండెన్స్ డేకి మన ఇండియన్ గవర్నమెంట్కి హెడ్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ కదా ప్రైమ్ మినిస్టర్ ప్రసంగం అక్కడి నుంచే చేస్తారనమాట సో నెక్స్ట్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఇక్కడ ఒక కొండ పైన అంటే కొండ ఉంటుంది కదా కొండ కానీ పర్వతం కానీ ఇట్లా చిన్న చిన్నగా అంటే కొండకి పర్వతానికి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ హైట్ ఉంటే దాన్ని కొండ అంటారు లేకపోతే దాని తర్వాత సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తు ఉంటే దాన్ని మౌంటైన్ అంటారనమాట ఇక్కడ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అంటే కొండపైన కట్టిన కోటలు అనమాట రాజస్థాన్లో ఇవి ఏంటంటే చిత్తోరగర్ కుంబల్ఘర్ జైసల్మేర్ రంబోర్ అంబర్ అండ్ గాగ్రాండ్ ఫోర్ట్స్ అనమాట వీటికి రెండు వేల పదమూడులో గుర్తింపు ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూడండి అంబర్ అండ్ గాగ్రాండ్ ఫోర్ట్స్ ఆర్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ ఇక్కడ దా ఇప్పుడు దాకా చెప్పుకున్న అంటే నెంబర్ వన్ నుంచి ట్వంటీ టూ దాకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటె ప్రొటెక్షన్ లిస్ట్లో ఉన్నాయన్నమాట వీటికి ఏమన్నా అవసరం ఉన్నా కానీ తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీయాలన్నా కానీ వీటికి సంబంధించినటువంటి ఎవరు అంటే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటుంది అనమాట కానీ ఇక్కడ చూడండి అంబర్ అండ్ గాగ్రాన్ ఫోర్ట్స్ ఆర్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అంటే ఆ స్టేట్కి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెండు సైట్లని చూసుకుంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి రాణి కిబావ్ ఇది మనం హండ్రెడ్ రూపీస్ నోట్ పైన చూడవచ్చు అనమాట ఇది దీంట్లో ఉదయని అనే రాణి ఇంకొక రాజు అతని ఆమె భర్త అనమాట దానికి గుర్తింపుగా కట్టడం జరిగింది ఉదయమతి ఐ థింక్ ఉదయమతి ఆమె పేరు ఆమె భర్తకు ఈమెకు ప్రేమకు చిహ్నంగా కట్టడం జరిగింది అనుకుంటున్నాను నేను నేను చదివిన దాని ప్రకారం తెలుసు నాకు అండ్ ఇది ఎక్కడుంది అంటే గుజరాత్లో అన్నమాట మనం హండ్రెడ్ రూపీస్ పెన్ నోట్ పెన్ చూస్తే రాణికి వావ్ అనేది కనబడుతుంది అనమాట మనకి ఫ్లిప్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఇది రెండు వేల పద్నాలుగులో గుర్తింపు పొందింది తర్వాత ఇరవై రెండోది వచ్చేసి ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలందా మహావీర నలందా యూనివర్సిటీ నలంద నలందా యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ యూనివర్సిటీ ఇది పాలాడ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేసినారు అనుకుంటా ఇది రెండు వేల పదహారులో యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు తెచ్చుకుంది ఎక్కడి నుంచి అంటే యునెస్కో నుంచి ఇది ఎక్కడుంది అంటే బీహార్ బీహార్లో బీహార్ ఒడిస్సా ఈ ప్రాంతాలంతా బుద్ధుడు సంచరించినమాట కాబట్టి చాలా ఫేమస్ సైట్ అంటే బుద్ధిస్టులు జైన్స్ ఇక్కడ బాగుండేవాళ్ళనమాట ఈ ఈ బీహార్ ఏరియాలో అనమాట ఇక ఇక్కడ ఇప్పటి నుంచి చెప్పబోయేది ఎవరి ప్రొటెక్షన్లో ఉంటాయంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రొటెక్షన్లో ఉంటాయన్నమాట వాటికి పరిరక్షణ తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ కానీ అవి చేయడం ఎవరి ద్వారా జరుగుతుందంటే రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుందనమాట ఇవి ఈ రెండు ఏంటి అంటే మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా ఇది డార్జిలింగ్ నైన్టీన్ నైంటీ నైన్ నీలగిరి టూ థౌజండ్ ఫైవ్ కల్కా సిమ్లా టూ థౌజండ్ ఎయిట్ ఈ మూడు ఒకటిగా కన్స్డర్ట్ చేసి వీరికి ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా ఇవి ఈ డార్జిలింగ్ ఏమో నైన్టీన్ నైన్టీ నైన్లో నీలగిరి హిల్స్ ఏమో టూ థౌసండ్ ఫైవ్లో కల్కా ఏమో టూ థౌజండ్ ఎయిట్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు తెచ్చుకుంది అనమాట ఇవి ఎక్కడున్నాయి అంటే ఒక్కొక్కటిగా డార్జిలింగ్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంది అంటే బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది ఇక టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటారు కదా అక్కడ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఈ డార్జిలింగ్ అనేది డార్జిలింగ్లో తేయాకులు ఎక్కువ ఉంటాయి కాఫీ తేయాకు ఇట్లా డార్జిలింగ్ నుంచి వస్తాయి అనమాట చాలా ఇక నీలగిరి అంటే నీలగిరి అనే దాని పేరులోనే ఉంది ఆ గ్రీన్ గ్రీన్ నేచర్ అనమాట ఇది తమిళనాడు ఇది తమిళనాడులో ఉంది ఇక సిమ్లా హిమాచల్ ప్రదేశ్ సిమ్లా యాపిల్స్ మనకు తెలుసు స్నోవీ అంటే చాలా మంచితో కూడి ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట ఇక సెకండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ది ఛత్రపతి శివాజ్ టెర్మినస్ అంటే ఇది చాలా బిజియెస్ట్ టెర్మినస్ అనమాట అంటే ఈ ఈ టెర్మినల్ ఉంది కదా ఈ టెర్మినల్ చాలా బిజీగా ఉంటుంది అన్నమాట ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ నుంచి ఎందుకంటే మహారాష్ట్రలో ముంబై అనేది చాలా పెద్ద సిటీ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టెన్ మంత్స్ రైల్వే టెన్ ఇది రెండు వేల నాలుగులో యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు అనమాట ఈ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి కదా ఇవి రెండు రైల్వే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అనమాట వీటి ప్రొడక్షన్ ఇక ఫర్దర్గా ఉంటే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధ్గయ బోధ్గయ ఎక్కడ ఉందంటే బీహార్లోనే ఉంది ఇది మహాబోధి టెంపుల్ అంటే బుద్ధుడు బోధి వృక్షం కిందనే కదా జ్ఞానార్జన చేసుకొని తర్వాత వచ్చేసి ఎన్లైట్మెంట్ అంటారు దాన్ని బుద్ధుడికి బుద్ధి వచ్చింది అనమాట బోధి చెట్టు కింద ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉందనమాట అది ఈ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కల్చరల్గా తర్వాత హెరిడిటల్గా అంటే చాలా పురాతన కాలం నుంచి బుద్ధుడు సమయం నుంచి అంటే టూ సిక్స్టీ త్రీ అనుకుంటా ఆయన జన్మించినది టూ సిక్స్టీ త్రీ బీసీ అనుకుంటున్నాను ఆ టైం నుంచి ఇట్లా ఆర్కియలాజికల్గా కానీ తర్వాత హిస్టారికల్గా కానీ ఇంకా జోగ్రఫికల్గా కానీ చాలా ఇంపార్టెన్స్ ఉందనమాట ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే ఎవరి ప్రొటెక్షన్లో ఉంటుందంటే అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ ఇది బీహార్కి సంబంధించినది అనమాట దీని ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందనమాట దీని కార్యకలాపాలన్నీ ఇది జంతర్ మంతర్ మనకు చరిత్రలో చాలా చెప్తుంది యాన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ తర్వాత ఇంట్లో చాలా రకాలైనటువంటి కాంటెక్స్ట్లో మనం ఈ మంతర్ అంటే భారత స్వాతంత్రోద్యమంలో మంతర్ అనే ఒక ప్లేస్ ఉంది కదా ఆ ఊరిని చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది మంతర్ జైపూర్ ఇది రెండు వేల పన్నెండులో గుర్తింపు అనమాట ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందన్నమాట యోరీ ప్రొటెక్షన్లో అంటే అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ రాజస్థాన్కి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి మ్యూజియం డిపార్ట్మెంట్కు ఇది ట్యాగ్ అనమాట అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అంటే విజిటర్స్ని హ్యాండిల్ చేయడం తర్వాత అక్కడ నుంచి ఎంట్రీస్ ఎగ్జిట్ స్టేయింగ్ ఏమైనా ఉంటే అట్లాంటి అటువంటివన్నీ ఈ డిపార్ట్మెంటు రాజస్థాన్కి సంబంధించినటువంటి స్టేట్ ఆర్కియాలజీ అని మ్యూజియంస్ డిపార్ట్మెంట్స్ టేక్ కేర్ చేస్తాయి అన్నమాట ఇది ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ వచ్చేసి ది ఆర్కి ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీగ్ కర్బోయిజ్ అండ్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు మోడర్న్ మూమెంట్ ఈ ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కర్బోజర్ అనేది ఒక కట్టడం అనమాట ఈ కట్టడం అనేది ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉంది ఇది అండ్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ది మోడర్న్ మూమెంట్ అంటే స్వాతంత్రం ఆ టైంలో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మోడర్న్ అంటే ఇక్కడ మిడివల్ మిడివల్ తర్వాత వస్తుంది కదా నెక్స్ట్ అంటే బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అంటే బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయినారో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత నుంచి చాలా కొద్దిగా గ్రాడ్యువల్ చేంజెస్ వచ్చినాయి మన దేశంలో అంటే వాళ్ళు ట్రేయర్స్ కాదు లేకుండా మనల్ని పాలించడానికి పీడించడానికి వచ్చినారని ఎప్పుడైతే మన మైండ్లో వచ్చిందో మన ఇండియన్స్ మైండ్లో అప్పటి నుంచి అనమాట ఈ సైట్ కొద్దిగా యూస్ అయిందన్నమాట అంటే మూమెంట్స్ కానీ తర్వాత వచ్చేసి ప్రొటెస్ట్ కానీ చేయడానికి ఈ సైట్ బాగా యూజ్ అయిందన్నమాట ఇది రెండు వేల పదహారులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు అనమాట ఇది హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఇది ఉంది అంటే గుజరాత్లో ఉంది ఈ గుజరాత్ అహ్మదాబాద్ ఈ గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే మన సీఎం అక్కడ నుంచి వచ్చాడు అనుకుంటున్నాను గుజరాత్ నుంచి అండర్ ఇది ఎవరి ప్రొటెక్షన్లో ఉందంటే అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మున్సిపల్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా ఈ ఈ ఈ కార్పొరేషను ఈ హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ని అంటే హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ దాని పేరు కాదు యాక్చువల్గా అంటే ఇది అహ్మదాబాద్ అంటే హిస్టారిక్గా అంటే చారిత్రాత్మకమైన ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అని ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది ఇది రెండు వేల పదిహేడులో యునెస్కో వరల్డ్ హెల్త్ సైట్గా గుర్తింపు తెచ్చుకుంది అనమాట ఫర్దర్గా ఏమైతే ట్వంటీ నైన్త్ విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై అంటే ఇది ఒక చారిత్రాత్మక కట్టడం కట్టడం అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే గవర్నమెంట్ మా మహారాష్ట్రలో ఉంది ఇది ఎవరు చేస్తారో ఎవరు దీన్ని చూసుకుంటారో అంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అనమాట దీన్ని చూసుకోండి ఇది ఇక్కడ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఏది ఉందంటే జైపూర్ సిటీ జైపూర్ సిటీనే మనం పింక్ సిటీ అని కూడా ఉంటాము ఇది రాజస్థాన్లో ఉందనమాట ఎవరు చూసుకుంటారు దీన్ని ఏ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ అనమాట ఇక ఇందాక ఇప్పటిదాకా చూసు మనం చూసుకుంటూ వచ్చినవి అంటే థర్టీ దాకా ఈ ఈ నెంబర్ థర్టీ జైపూర్ సిటీ రాజస్థాన్ ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చినటువంటి హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైనటువంటి ఇంపార్టెన్స్ కలవి ఇవి నాచురల్ సైట్స్ న్యాచురల్ సైట్స్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు అనుకోండి అడవికి అనుకోండి అడవి ఒక చరిత్ర అంటే చరిత్ర అని చెప్పదు ఇక ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్కి అనుకోండి రెడ్ ఫోర్ట్లో జరిగినవి ఏంటివి తర్వాత వచ్చేసి మనం బీహార్కి వెనాం అంటే బుద్ధగయ అంటే బుద్ధుకి సంబంధించినటువంటి స్థూపాలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా అక్కడ అవి ఏం చెప్తాయి అంటే చరిత్రను తెలియజేస్తాయి కానీ ఇక్కడ న్యాచురల్ సైట్స్ ఇప్పుడు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన థర్టీ అనేటువంటివి చరిత్ర గురించి చెప్తాయి అనమాట మన భారతదేశ చరిత్ర గురించి కానీ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి మనం చూసేటి అంటే ఫర్దర్గా వచ్చి ఏడు సైట్స్ ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట ప్రకృతిలో చాలా అందమైన ప్లేసెస్ ఉంటాయి కదా అడవులు పక్షులు జంతువులు ఇలాంటివన్నీ ఇంకా పార్కులు ఉంటాయి అలాంటివి ఈ సైట్స్ అనమాట న్యాచురల్ సైట్స్ అంటే ఇక్కడ ఏడు అని ఇచ్చినారు అంటే నంబర్ సెవెన్ ఉన్నాయన్నమాట ఇవి ఇవి ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఇవన్నీ కేర్గా తీసుకొని పడతాయి అనమాట ముప్పై ఒకటోది ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్లో రైనోస్ ఉంటాయి కడ్గమృగాలు అనేది చాలా ఇంపార్టెంట్ జంతువు అనమాట దానికి ఫేమస్ అనమాట ఇది కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు తెచ్చుకుంది ఇది ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది ఇక్కడ కియోలాడియో నేషనల్ పార్క్ ఇది కియోలాడియో అనేట్ల వినిపిస్తుంది కదా అంటే కాలుడు అంటే ఎవరు శివుడు దేవో అంటే దేవుడు అంటే శివుడికి సంబంధించిన పేరు అనమాట ఈ కియోల్ అడియో అంటే ఈ టర్మ్ ఎట్లా వచ్చిందంటే ఆ మనకు పర్టికులర్ గార్డ్ ఉన్నాడు కదా శివ అని కంట్రోలర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని దాని నుంచి వచ్చిందనమాట ఈ కియోల దేవో నేషనల్ పార్క్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇది ఎవరిటేజ్ హెల్టేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది తర్వాత ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది ఇక అస్సాంలో ఉన్న ఇంకొకటి ఏంటి అంటే మనాస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది ఇది కూడా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే దీంట్లో అడవి జంతువులు ఉంటాయి అన్నమాట దీంట్లో ఇది ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది దీనికి గుర్తింపు ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై వచ్చింది ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో ఉన్నది ఏంటి అంటే సుందర్బాస్ నేషనల్ పార్క్ ఇది చాలా పురాతనమైనది సుందర్బాన్ నేషనల్ పార్క్ చాలా చాలా ఓల్డెస్ట్ అనమాట ఇది కానీ దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇది అంటే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి సీఎం ఎవరు ప్రజెంట్ సీఎం ఎవరు అంటే సెకండ్ ఎగ్జిక్యూటివ్ టర్మ్లో సీఎం ఎవరు మమతా బెనర్జీ అనమాట తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ ఈ ఉత్తరాఖండ్ హిమా హిమాలయన్ స్టేట్ అంటారు ఇది ఎక్కడుంది మ్యాప్లో ఇండియన్ మ్యాప్లో పైన ఉంటుంది ఉత్తరాఖండ్ స్నోయి స్టేట్ అనమాట అంటే చాలా కొద్దిగా చల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ అక్కడ ఆ పూలకు సంబంధించిన వ్యాలీ అంటే ఎక్స్పోర్టేషన్ కానీ అవి చాలా దొరుకుతాయి అనమాట చాలా అందంగా ఉంటుంది అనమాట పూలతో కూడి అట్లాంటివన్నీ ఇవి నందాదేవి అంటే ఇక్కడ ఒక మనకు నందాదేవి అంటే గుర్తొచ్చేది ఏంటంటే అది ఒక పర్వతం గుర్తొస్తుంది నందాదేవి శిఖరం అని తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ నందాదేవికి ఏమో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి ఏమో టూ థౌసండ్ ఫైవ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్లో నేషనల్ పార్క్కి రెండు వేల ఐదులో గుర్తింపు వచ్చిందనమాట ఇది ఎక్కడ ఉన్నాయి ఈ రెండు అంటే ఉత్తరాఖండ్లో ఉన్నాయి అన్నమాట వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలలో ఏముంటాయి అంటే అడవులు ఉంటాయి అనమాట పచ్చటి అడవులు ఉంటాయి అనమాట పశ్చిమ తీర ప్రాంతాల పడిన ఒక బెల్ట్ లాగా అంటే తీర రేఖ ప్రాంతానికి ఒక సైడ్ ఏమో తీర రేఖ ప్రాంతం ఉంటుంది అంటే సముద్రానికి ఒక సైడ్ ఉంటుంది కదా ఇటు సైడ్ ఏముంటాయి వెస్ట్ సైడ్లో అంటే మన కంట్రీకి వెస్ట్లో ఏముంటాయంటే అరేబియన్ సీ ఉంటుంది అంటే ఆ సముద్ర తీర అంచు దాటిన తర్వాత ఒక సముద్ర తీరం ఉంటుంది ఆ తీరం తర్వాత ఏముంటాయంటే వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట ఈ వెస్ట్రన్ ఘాట్స్ నుంచి చాలా అడవి అడవికి సంబంధించినటువంటివి ఉంటాయి కదా పక్షులు కానీ జంతువులు కానీ తర్వాత వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ హానీ తర్వాత కుంకుడుకాయలు ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట వెస్ట్రన్ ఘాట్స్లో ఇది టూ థౌసండ్ ట్వెల్వ్లో గుర్తింపు పొందింది ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ కొన్ని స్టేట్లు అంటే పర్వతాలు ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి విస్తరించి ఉంటాయి కదా అవి ఎక్కడెక్కడ ఎంత ఏ స్టేట్లని విస్తరించి ఉన్నాయంటే కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు స్టేట్లు అంటే ఇవన్నీ తూర్పు తీర ప్రాంతంలో ఉండే స్టేట్స్ అన్ని కర్ణాటక ఉంది కేరళ ఉంది మహారాష్ట్ర తమిళనాడు కూడా ఆ స్టేట్లు మొత్తానికి ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్ అన్నమాట వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు ఘాట్ అంటే ఏంది కనుమ అని అంతే తర్వాత వచ్చేసి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఈ హిమాలయన్ నేషనల్ పార్క్లో ఏముంటే ఇది ఒక రకమైన పార్క్ అనమాట ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి జంతువులు ఉంటాయి బిఆర్స్ తర్వాత డీస్ మంచులో జ్యూ నివసించే ఉంటాయి కదా అవి అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట కాబట్టి దాని ఎక్కడైనా కానీ మనం ఒక ప్లేస్ని కన్సిడర్ చేసినప్పుడు దానికి ఒక డిస్టింగ్ ఫార్మాట్ ఉంటుందన్నమాట ఇప్పుడు రాజస్థాన్ ఎడారిలో అంటే ఎడారిలో అందం చూడలేమా మనం ఏమన్నా చూస్తాం కదా ప్రతి దాంట్లో అట్లా బ్యూటీ ఉంటుందన్నమాట బ్యూటీనెస్ ఉంటుంది అనమాట ఇది ఎక్కడ గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ టూ థౌజండ్ ఫోర్టీన్లో గుర్తింపు పొందింది ఇది ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇంకోటి మిక్చర్ సైట్ మిక్చర్ సైట్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసిన టూ ట్రైప్స్ ఏంటివి అంటే నేచురల్ సైట్ మరియు హిస్టారికల్ సైట్స్ అనమాట అంటే చరిత్రను గురించి చెప్పేటివి మళ్ళీ తర్వాత దాని ప్రకృతి అందాన్ని గురించి చెప్పేటివి ఇక్కడ ఈ సైట్ మాత్రం ఈ ముప్పై ఎనిమిదవ సైట్ మాత్రం అదంటే ఎస్పెషల్గా ఈ సైట్ ఏంటంటే నేషనల్ పార్క్ ఇది చారిత్రను రిప్రజెంట్ చేస్తుంది తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నేచర్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే సిక్కింలో ఉంది ఇది ఎవరి ప్రొటెక్షన్లో అంటే అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఇందాక చెప్పకుండా వచ్చినా తర్వాత ఇది కూడా వా ఈ అడుగు సహ సహజంగా అడవులు ఉంటాయి కదా అడవులకు సంబంధించినటువన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఈ మంత్రిత్వ శాఖ కిందనే ఉంటాయన్నమాట అడవులు అడవుల శాఖ ఉంటుంది కదా మంత్రిత్వ శాఖ ఆ శాఖ కింద ఉంటాయి దిస్ దిస్ఈస్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి కల్చర్ అండ్ టూరిజం శ్రీ మినిస్టర్ శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అండ్ ఎవరి రిటర్న్ రిప్లై ఇన్ ద లోక్సభ అంటే లోక్సభలో ఎవరు అడిగిన క్వశ్చన్కి ఈ సైట్స్ ఏమేమి ఉన్నాయి అని స్టార్డ్ క్వశ్చన్ అన్స్టార్డ్ క్వశ్చన్ అని పాలిటీలో ఉంటుంది అంటే మనం పాలిటీ జరుగుతాం కదా రాజ్యాంగము తర్వాత వచ్చేసి పాలిటిక్స్ రాజకీయాలు ఇట్లాంటి సబ్జెక్టు సంబంధించినప్పుడు చదివేటప్పుడు మీకు గుర్తు స్టార్డ్ అనమాట స్టార్డ్ క్వశ్చన్ అన్ అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే అంటే కొన్ని నోట్తో అడిగే క్వశ్చన్లు ఉంటాయి కొన్ని లిఖితపూర్వకంగా సమాధానం కావాలా అనే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట స్టార్డ్ క్వశ్చన్స్ అంటే నోటితో చెప్పేటివి అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్లు అనమాట ఈ క్వశ్చన్ ఎవరు అడిగిన సమాధానం ఎవరు అడిగిన క్వశ్చన్కి ఈ ఫార్మాట్లో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదే మనం మీకు చెప్పింది ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్